అంటే దీని ఇష్యూకి సంబంధించి కూడా వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెనే హెల్ప్ చేసింది పెళ్లి చేసుకో మతాన్ని మార్చుకోవాలని చెప్పి కూడా చాలా సందర్భాలు నాపై అత్యాచారానికి పాల్పడ్డ విషయాలు కూడా ఆమెకు తెలుసు అని చెప్పి కూడా ఈమె పిఎస్ లో పేర్కొనడం మనం చూస్తున్నాం. అంటే దీని ఏ విధంగా చూస్తున్నాం? అదే ఇప్పుడు నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, మేము మాట్లాడుకున్న మా యూనియన్ లో వాళ్ళ యూనియన్ లో పొద్దున ప్రెస్ మీట్ లో జరిగింది ఏంటంటే, నాకు తెలిసి ఇవాళ కానీ రేపు కానీ కంపల్సరీ వాళ్ళు చర్చకు వస్తారంట. ఆ చర్చలో మరి ఏం చెప్తారు ఏంది అనేది ఆధారాలు ఏంది. అమ్మాయి అయితే ఇక్కడ వరకు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలే, అమ్మాయి మాట్లాడలే, జానీ మాస్టర్ మాట్లాడలే, వాళ్ళ భార్య కూడా మాట్లాడలే. ఈ ముగ్గురు మాట్లాడి అసలు దీని సిచ్యువేషన్ ఏంది, యూనియన్కి తీసుకెళ్తారా, లేకపోతే ఫిల్మ్ చాంబర్కి తీసుకెళ్తారా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే పోలీస్ వాళ్ళ ద్వారా పెడతారా, ఏది పెట్టినా తొందర మాట్లాడదు. ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి తొందర మాట్లాడి దీన్ని కథం చేస్తే. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, ఏ కొరియోగ్రాఫర్ అయినా ఏ డాన్సర్నైనా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఒక అసిస్టెంట్ అనే వాళ్ళు సెకండ్ కొరియోగ్రాఫరే. ఎందుకంటే వాళ్ళని చులుకను చూడద్దు. నువ్వు ఏదో కొరియోగ్రాఫర్ అయితే పెద్ద తోపు అయినట్టు ఏం కాదు, ఇవాళ నువ్వైనా రేపు వాళ్ళు అవుతారు. అంతే తప్ప నుంచి ఏదో నువ్వు కొరియోగ్రాఫర్ అయినా అని చెప్పి వాళ్ళని చులకను చూడటం కానీ డాన్సర్లను కూడా చులకను చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనసులే కదా. అలా ఎవరైనా బయట బయట డాన్సర్లు అయినా స్టూడెంట్లు వస్తారు మీ దగ్గరికి, స్టూడెంట్స్ వాళ్ళ మమ్మీలు వస్తారు, వీళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళతో మంచిగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. రైట్. ఇంకోటి మాస్టర్ అంటే రీసెంట్గా తనకి నేషనల్ అవార్డు రావడం, సో ఇవన్నీ రాజకీయంగా తను ఎదుగుతున్నాడు అని చెప్పి కూడా, అంటే కొంతమంది వర్షన్ ఇది ఉంది. సో రాజకీయంగా ఎదుగుతున్నాడు, అలాగే ఆ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి కూడా తన పేరుని ఖరాబ్ చేద్దామని చెప్పి కూడా ఇలా చేశారంటూ కూడా కొంతమంది అనుకుంటారు. అది అది అదైతే పక్కా నిజమే. ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ కొడుకు జానీ మాస్టర్, అట్లాంటి ఒక మనిషి ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిందంటే అది చాలా మామూలు కాదు. అసలు నేషనల్ అవార్డు అంటే చాలా టోప్ డాన్సర్లు ఉన్నారు, అది రావటం చాలా అంటే ఒక గొప్ప పేరు అనమాట. అలాంటి పేరు వచ్చింది అని తొక్కటానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే వాళ్ళ యూనియన్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వేరే పెద్ద వాళ్ళు ఏమన్నా హ్యాండ్ చేస్తున్నారా, లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినందుకు పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి కూడా అంటే వైసీపీ వాళ్ళ నుంచి ఎవరు చేస్తున్నారా, దీనికి మొత్తానికి కంట్లు బల్ల గుద్దిరేడు దొరకాలంటే జానీ మాస్టర్ రావాలి, బయటికి రావాలి. సో ఇంకోటి తనకు ఎంతో ఇష్టంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ నుంచి కూడా తనని నిన్న నైట్ తనని తీసేయడం జరిగింది. ఆయన పార్టీలు ఏమి ఇచ్చారని తీసేసారు, ఆయన పార్టీలు సభ్యత్వం లేనట్టు ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఏ విధంగా చూసుకోవాలి? ఆయనకి ఏమి ఇచ్చారు? ఆయనకి ఏదన్నా జనసేన ఈ పలానా హైదరాబాద్కి నువ్వు జనసేన జనసేనానికి ఇదే, లేకపోతే జనసేనలో ఆయన కార్యకర్త కూడా పనిచేయలే. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి సాంగ్ చేసినంతే. ఎక్కడ ఏమి ప్రచారంలో పాల్గొన్నాడు? ఇప్పుడు ఆయనకు ఒక సన్మానం చేసి ఆయనకు ఒక అవార్డు ఇచ్చి నువ్వు జనసేన పార్టీకి ఒక లీడర్ని ఇచ్చిరా, ఇచ్చిరా? ఇయ్యలేదు. మరి ఈయనప్పుడు పార్టీలో అంటే పవన్ కళ్యాణ్ ఒక సందర్భాలలో జానీ నన్ను నమ్మిన వ్యక్తి, జానీ నమ్మిన వ్యక్తి అన్నాడు. జానీ ఈ పార్టీకి మొత్తానికి ఒక హెడ్ ఒక ప్రెసిడెంట్ అది ఎక్కడ చెప్పలేగా. అయితే దానికి అవన్నీ ఏముండవు. ఇక ఏమో ఆరోపణలు ఉన్నా ఏమున్నా కానీ ఇది అమ్మాయి విషయం కాబట్టి మనం వాటి గురించి ఒకటికి పది చెడు మంచి చెడు మాట్లాడుకొని అమ్మాయి ఇజ్జత్తు ఇంత పెద్ద పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇజ్జత్ అయితే మనం తీయకూడదు. ఏదున్నా ఆయన బయటకు వచ్చి ఒక చిన్న వాయిస్ ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏం జరిగింది మొత్తం మనం కూడా చెప్పుకుంటాం. అప్పుడు ఇంకా కొరియోగ్రాఫర్ సంఘానికి సంబంధించి కూడా వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలి, అలాగే ఫిలిం ఛాంబర్ కూడా సస్పెండ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. ఎక్కడైనా ఉంటది, ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి, మామూలుగా ఉంటాయి, మహిళా సంఘాలు వచ్చి యూనియన్ కడుగుతారు ఏం చేశారంటే సస్పెండ్ చేసినామని చెప్తారు అంతే. నువ్వు ఇంకా సస్పెండ్ చేయాలంటే ఏమనుకుంటున్నావు రా అంటారు అంటారా అంటారు. అందుకోసమే సస్పెండ్ అనేది కామన్. అది అది పార్టీలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు డైరెక్ట్ తీసుకోగానే వాడు మర్డర్ చేసినప్పుడు డైరెక్ట్ కోర్టు కేసేస్తారు. అది కోర్టు కేయకుండా దాని కోసం దాన్ని తిప్పిరు అనుకో వాళ్ళకే తప్పు. అంకా దేనికి ఉండేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఈమె కేసు పెట్టింది ఆయన మీద, ఆయన జానీ మాస్టర్ పత్తాలేడు, ఆయన వచ్చి ఒక వీడియో పెడితే కానీ ఈ పోలీసులు మొత్తం అమ్మాయికి మొత్తం సెట్ చేసి నిజమా కాదా అని మొత్తం ఆరాధించి జైలుకు పోతుంటే జైలుకు పంపిస్తారు. లేదు ఇది తప్పుడు శిక్ష, తప్పుడు శిక్ష అనుకో దీన్ని పరిష్కారం చేసేస్తారు. ఓకే, అంటే చాలా మంది జనాలకు క్వశ్చన్ మార్క్ ఉంది మాస్టర్ గారు. ఎందుకంటే కొరియోగ్రాఫీకి సంబంధించి కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు, గ్రూప్ ఆఫ్ డాన్సర్స్ ఉంటాయి. అంటే ఏంటి కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి అని చెప్పి? కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ కి వచ్చే వారికి అది కమిట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్లకే ఉంటుంది ఎక్కువ. పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు కూడా పెద్ద సినిమాలు అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కూడా కమిట్మెంట్ అడుగుతారు తెలుసా నీకు, యూట్యూబ్ కూడా యూట్యూబ్ వీడియోలకు కూడా కమిట్మెంట్స్ అడుగుతారు. కానీ అది ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడి భార్య అయినా లైట్ బంద్ చేస్తే ఐశ్వర్య రాయనే ఓకేనా కాదా,
అంత ఉన్న తర్వాత కూడా వీళ్ళకి ఎందుకు ఇంత తిరుగుడు? ఎక్కడ చూసినా ఒక చిన్న ఒక 5 లక్షల కెమెరా పెట్టడం, ఆఫీసులలో తీసుకుపోవటం, లేదా పెద్ద పెద్ద మంచిగా చేసి అమ్మాయిలకి కింద కామెంట్ పెట్టడం, పెద్ద హీరోయిన్ అవకాశం ఇవ్వగానే ఆమె పొంగిపోయి మొత్తం ఇడికి రావటం, మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ ఏముండదు, అంత అయిపోయిన తర్వాత నన్ను మోసం చేసిర్రు సార్, సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు సినిమా ఫీల్డ్ కి, అవన్నీ ఆలోచించుకొని రాండి. అంటే సినిమా ఫీల్డ్ విమర్శిస్తున్నారా మీరు? చెప్తున్నా. ఇప్పుడు సినిమాలలో అందరు హీరోయిన్లు గారు, అందరు హీరోలు గారు, అవును అది కరెక్ట్, అవును కదా, అవును. సినిమా హీరోయిన్లు అయితా అనే వాళ్ళు ఆలోచించుకొని రాండి అంటున్నా, ఆలోచించుకుని వచ్చే వాళ్ళకి ఈ మూడు తెలుసుకోండి అంటున్నా, సి అంటే సిగ్గుండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు అని చెప్తున్నా. అంటే ఇప్పుడు బషీర్ మాస్టర్ నన్నే మోసం చేశారంటే మీరెంత అండి? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.